కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని గోనవరం గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. గోనవరంకి చెందిన 150 మంది వైసీపీ కార్యకర్తలు నంద్యాల టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు గౌరవ్ వెంకటరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు గౌరవ్ వెంకటరెడ్డి అన్నారు. అందరం కలిసి టీడీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. రెండు నియోజకవర్గాలు ఉంటాయి. ఇప్పటివరకు చేసిన నామినేషన్లో చాలా వరకు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలామంది ఐకమత్యంతో కూర్చొని నామినేషన్ వేయడం జరిగింది. కానీ అధికార పార్టీ తెలుగు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ నామినేషన్ వేసిన వాళ్ళందరినీ కూడా బెదిరించడం, భయపెట్టడం, రకరకాలుగా మార్గాలతో భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశంలో స్థానిక సంస్థలు అనేది అన్ని వర్గాల ప్రజలకు అధికారంలోకి ప్రజలకు సేవ చేయడం కోసం ఇచ్చిన అవకాశాన్ని ఇల్లో దౌర్జన్యంగా, అన్యాయంగా, మోసపూరితంగా ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తూ విత్తనాలు చేపించడం జరుగుతోంది. ఇది చాలా దారుణము. మేము ప్రతిదీ కూడా మా అధిష్టాన దృష్టికి, గవర్నర్ చంద్రబాబు నాయుడు గారికి, ఎలక్షన్ల కమిషన్ కూడా పంపించడం జరుగుతోంది. రాత్రిలు కూడా పోయి తలుపులు తట్టి డబ్బులు ఇస్తామని, ఇండ్లు ఇస్తామని, విత్తురా కావాలని చెప్పి కూడా బెదిరించడం జరుగుతోంది. నిన్ననే భుజనూరు గ్రామంలో నిన్న రాత్రి ఆ గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకుడు శివరామరెడ్డి అనే వ్యక్తి ఒక ఇంటికి పోయి బెదిరించడం జరిగింది. అది ఎన్నికల అధికారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది, పోలీసు అధికారుల దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. అలాగే చాలా గ్రామాల్లో తెలుగుదేశం వాళ్ళని కూడా గురి చేస్తున్న భయభ్రాంతులను కూడా పోలీసు వారిని, ఎస్పీ గారిని, ఎలక్షన్ కమిషన్ ద్వారా వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరగాలి. అలాగే చాలా గ్రామాల్లో బందోబస్తు కూడా అధికంగా ఏర్పాటు చేసి శాంతియుతంగా ఎన్నికలు జరగడానికి కృషి చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు పాండ్య మండలం గోనారం విలేజ్లో ఎస్సీ కాలనీకి సంబంధించి దాదాపు 420 ఓట్లు ఉంటాయి. అన్ని కుటుంబాలు, తల్లులు, పిల్లలు ఏకమై ఒకే అభ్యర్థిని పెట్టుకొని ఆ గ్రామ అభివృద్ధి కోసం మేము అందరం కృషి చేస్తామని చెప్పేసి